రివ్యూ చేసుకొని కలెక్టర్ తో మెడికల్ కాలేజ్ 70-80% పూర్తయింది హాస్పిటల్ ఎప్పుడు ఓపెన్ చేయాలి ఎలా ఓపెన్ చేయాలని మరి రివ్యూ చేస్తారు అనుకున్నాం లేదు నేను తీసుకొచ్చిన తాగునీటి పథకాలు కొని ఆయన పంచాయతీ రాజ్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ లోనే దాదాపు 270 కోట్లు ఒక గురజాల నియోజకవర్గంలో దాదాపు 70 కోట్లు రూరల్ కి 150-200 కోట్లు అర్బన్ ప్రాంతానికి వాటర్ స్కీమ్ శాంక్షన్ అయ్యింది అవన్నీ ఆచరణలోకి తీసుకొస్తారు ఎందుకంటే మొన్నే డైరియా వచ్చి పిడుగురాళ్ళలో 4 నెలల క్రితం 5-6 గురు చనిపోయారు మన దాచేపల్లిలో చనిపోయారు లేదు కర్మాగారాలు ఎస్ ఈ రోజు యావత్ భారతదేశంలో ఇండస్ట్రీ పెట్టండి మీకు ఏం కావాలన్నా ప్రభుత్వం చేస్తుంది అని ఒక మంచి వాతావరణంతో అందరూ పోటీ పడుతున్నారు ఈ రోజు ప్రభుత్వాలు మారుతుంటాయి ముఖ్యమంత్రులు మారుతుంటారు మంత్రులు మారుతుంటారు ఎమ్మెల్యేలు మారుతుంటారు కానీ పోటీ మారకూడదు ఇదిగో మీరు రెండు ఇండస్ట్రీలు తెస్తే మేము 3 తెస్తాం ఆ పోటీ తత్వం ముందుకు పోవాలి అలా కాకుండా మొట్టమొదటిసారి పల్నాడుకి వచ్చి ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి గారు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం లేదు 15-20 ఏళ్ల క్రితం పొలాలు కొన్నారు ఎలా కొన్నారు ఎందుకు ఫ్యాక్టరీ క్లోజ్ చేయకూడదు ఎందుకు ఆపేయకూడదు నేను ఈ రోజు అడుగుతున్నా జగన్ మోహన్ రెడ్డి గారు ఎంపీ కాక ముందు కొన్న భూములు అవి ఒక విజయవంతమైన రాజకీయ నాయకుడే కాదు జగన్ మోహన్ రెడ్డి గారు ఒక విజయవంతమైన వ్యాపారవేత్త కూడా రాజకీయాల్లో రాక ముందే పవర్ ప్రాజెక్టులు గాని రియల్ ఎస్టేట్ గాని లేదు కడపలో భారతీ సిమెంట్స్ ఈ రోజు పోయి చూడండి కొన్ని వందల మందికి వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తుంది భారతీ సిమెంట్స్ మరి అటువంటిది సరస్వతి సిమెంట్స్ ఎందుకు ఆచరణలోకి రాలేదు ఆ రోజున 1,00,000-2,00,000 ఉన్న పొలాలు ఆ రోజున 3 రెట్లు ఎక్కువ ధరకి ఎందుకంటే వేడుకుమడిన ప్రాంతం కృష్ణా నది అంచున ఉన్న ప్రాంతం ఆ రోజు గుర్తు తెచ్చుకోండి నక్సలిజానికి అత్యంతంగా ప్రభావితమైన ప్రాంతం మాచవరం మండలం చెన్నై పాలెం వేంవరం గ్రామాలు తంగడన్ని కూడా కనీసం పోలీసులు పోలేని పరిస్థితి 2004 సంవత్సరం టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నాయకులు పారిపోయారు అక్కడి నుంచి ఆ గ్రామాలు పోవాలంటే చివరికి ఎర్రపతినేని శ్రీనివాసరావు గారి వంటి వాళ్ళు కూడా పోలీస్ ఎస్కార్ట్లు తీసుకొని ఎస్ఐలు సిఐలు తీసుకొని పోయి పోవాల్సిన పరిస్థితి కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత నక్సలిజాన్ని అణిచివేసి మళ్ళీ అభివృద్ధితో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం చూశాం అటువంటి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత డబ్బుతో వ్యాపారవేత్తగా 1000 ఎకరాలు సేకరించాడు దాంట్లో తప్పేంటి నాకు అర్థం కాల ఎక్కడన్నా ఒక్క కంప్లైంట్ వచ్చిందా ఈ 15 సంవత్సరాల్లో మా పొలాలు తక్కువ ధరకు కొన్నారు బలవంతంగా లాక్కున్నారు అని ఎవ్వరు చెప్పలా ఇచ్చిన వాళ్ళలో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు కమ్యూనిస్టులు ఉన్నారు కాంగ్రెస్ వారు ఉన్నారు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇష్టంతో ఆ రోజున ఎక్కువ ధర వస్తుంది అని ఇచ్చుకున్నారు ఎస్ ఒప్పుకుంటాం మైనింగ్ అనేది గవర్నమెంట్ కు అధికారం గవర్నమెంట్ దగ్గర లీజ్ తీసుకొని మైనింగ్ చేయాలి తీసుకున్నాడు కదా మొదట 10-20-30 సంవత్సరాలు తీసుకొని ఉండొచ్చు అది ఎక్స్టెండ్ చేయొచ్చు దాంట్లో తప్పేంది ఎన్ని ఎక్స్టెండ్ కావట్లేదు లీజులు ఈ రోజు చెప్తున్నా చట్టపరంగా తీసుకున్నాడు ఫ్యాక్టరీ ఎందుకు కట్టలేదు అందరికీ తెలిసిన విషయమే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై హైకోర్టులో కేసులేసి ఆయన మీద అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి అన్ని కూడా బ్యాంకులు లోన్ లేకుండా ఈ రోజు లోన్ లేకుండా ఒక సిమెంట్ కర్మాగారం ఈ భారతదేశంలో ఎవరన్నా నిర్మించారా చూపెట్టమనండి ఒక్కడిని మరి బ్యాంక్ లోన్స్ ఇవ్వలేదు కనుక ఆలస్యమైంది పర్మిషన్స్ కొన్ని ఆపారు అవన్నీ తీసుకున్నారు ఎన్విరాన్మెంట్ పర్మిషన్ పొల్యూషన్ పర్మిషన్ మైనింగ్ పర్మిషన్ అన్ని తీసుకున్నారు మళ్ళీ రివ్యూ చేసుకున్నారు రెన్యువల్ చేసుకున్నారు అటువంటి టైంలో ఎస్ కొన్ని అడ్డంకులు వచ్చినాయి సిమెంట్ పరిశ్రమ ఇండస్ట్రీ కొంచెం వెనుకడుగేయటం ఆలస్యమైంది కడతారు ఎప్పుడో అప్పుడు నేను ఒకటే అడుగుతున్నా పల్నాడులో ఏమన్నా సరస్వతి సిమెంట్స్ ఒక్కళ్ళేనా కట్టంది అంటే న్యాయం జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి మిగతా కంపెనీలకు ఒకటా న్యాయం అందరికి ఒకటే అని చెప్తున్నారు కదా సాంగి సిమెంట్స్ దాదాపు 40 సంవత్సరాలు అయింది గురజాల మండలంలో పోయి చూడమనండి అది ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ అలాటెడ్ ల్యాండ్ ఇది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ పట్టాలు కొన్న ల్యాండ్ మరి అది కట్టలేదని ఎందుకు అడగల ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంబూజా సిమెంట్స్ ఎప్పుడు కొన్నారు మొన్న అదానికి అమ్మారు కూడా కర్మాగారం అమ్మలా భూములు అమ్మారు మరి దాన్ని ఏం చేయబోతున్నారు చెప్పండి రివ్యూ చేశారా మీరు వచ్చినప్పుడు మై హోమ్ సిమెంట్స్ ఇమామీ సిమెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారు కొనక ముందు కొన్న ఫ్యాక్టరీలు ఇవన్నీ భూములు
దాదాపు 4-5 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మరి వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు అంటే రాజకీయాలు చేయాలి, జగన్ మోహన్ రెడ్డి గారిని భ్రష్టు పట్టించాలి, ఏదో టాపిక్ ని డైవర్ట్ చేయాలి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ తెలుసు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యింది. ఫెయిల్ అయ్యిందని నేను కాదు, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటున్నారు. హోమ్ మినిస్టర్ పనికిరారు, పని చేయట్లేదని పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు. వాళ్ళ యొక్క ఏదైతే కోయిలేషన్ గవర్నమెంట్ లో ఉన్న ఒక మెయిన్ కోయిలేషన్ పార్ట్నరే ఈ ప్రభుత్వం పనిచేయట్లేదు. చిన్న పిల్లలు ఆడపిల్లల మీద అఘాత్యాలు ప్రజలకు అది అర్థమవుతుంది కాబట్టి డైవర్ట్ చేయాలి కాబట్టి మాచవరం పోయి ఈరోజు సరస్వతి భూములు ఏదో జరిగిపోయినట్టు. ఈరోజు ఏమైనా కొత్తకొచ్చిందా? గత 5 ఏళ్ళు 2014 నుంచి 2019 వరకు ఇదే సిమెంట్ ఫ్యాక్టరీ ల్యాండ్స్ ఉన్నాయి కదా, ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కదా. మరి ఒకవేళ తప్పులు తడకలు ఉంటే దాంట్లో ఎకరాలెకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, లేక్స్ ఉన్నాయి అంటున్నారు. మీరు తీయండి, ఈ రోజుకి రెడీ, ఎంక్వైరీ చేయండి. ఏమైనా తప్పులుంటే ఎవరు కాదంటున్నారు. 1,000 దాదాపు 1,100 ఎకరాలు కొంటే అంట ఒక 15-20 ఎకరాలు ఎక్కడో గవర్నమెంట్ ల్యాండ్ కలిసిందంట. కలిస్తే తీసేయండి. అసైన్మెంట్ చట్టం ప్రకారం ల్యాండ్ని తీసుకునే అధికారం మీకుంది, తీసుకోవద్దని ఎవరన్నా ఉన్నారా? ఎస్, మైనింగ్ పర్మిషన్ తీసుకొని చేస్తున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా, మీకు పల్నాడు మీద శ్రద్ధ ఉంది, సిమెంట్ ఫ్యాక్టరీలు పిలవండి అందరినీ, ఎవరెవరు భూములు కొన్నారు, ఎవరెవరు గవర్నమెంట్ ల్యాండ్స్ అలాట్ చేశారు. ఇంకా మీరు ఏమనాలా? ప్రతిపక్ష నాయకుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మీకు అన్ని పర్మిషన్స్ ఇస్తాం, ఎప్పుడు కడతారని అని ఉంటే ఒక కొత్త రాజకీయ నాయకుడిని చూసామరా మార్పు తెస్తున్నాడు అనుకునేవాడిని. కానీ ఎప్పుడులాగానే ప్రతిపక్షాల మీద బురద జల్లటం. సిమెంట్ ఫ్యాక్టరీలో మీటింగ్ పెట్టి, ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు శ్రీ సిమెంట్స్ పూర్తయిందే, ఆచరణలోకి తీసుకొచ్చారు కదా. లేదు, ఐ థింక్ చెట్టినాడో ఇంకోటి ఏదో అది కూడా ఓపెనింగ్ జరిగింది. మరి 2 ఫ్యాక్టరీలు వచ్చినాయి గురజాల నియోజకవర్గంలో గడిచిన 5 సంవత్సరాల్లో. మరి మీ తేండి అంబూజా సిమెంట్సో, అదానీ సిమెంట్సో, సాంగీనో, ఇమామినో, మైహోమో, సరస్వతితో సహా మీటింగ్ పెట్టి మీకు ఏం పర్మిషన్స్ కావాలో మేము ఇప్పిస్తాం, త్వరగా ఫ్యాక్టరీలు కట్టండి అని బాధ్యత కలిగిన ఒక నాయకుడిలా అడగాల్సింది పోయి 10 ఎకరాలు ఇల్లీగల్ ఉందే, 5 ఎకరాలు ఉందే, ఇదా చేయాల్సింది అంటే ప్రజలకి దాన్ని అభివృద్ధి చేద్దామనే చిత్తశుద్ధి అనేది మరొకసారి తెలిసింది. సరే, మీరు ఏం చేసినా ప్రభుత్వ పరంగా ఎదుర్కోడా రాజకీయాల్లోకి రాలేదు. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమే అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తే కటకటాలు బద్దలు కొట్టుకొని వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు, గుర్తుపెట్టుకోండి. ఇటువంటి ఈ కార్యకర్తల నాయకులు చూశాం. ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు ఎంత బురదయ్యాలన్నా సరే ఆ బురద మాకు అంటదు, ఎందుకంటే ప్రజలు చేసిన మంచి ఉంది. సరే, గెలిపోవటం అంటారా? పెద్ద పెద్ద వాళ్ళే ఓడిపోయారు ప్రజాస్వామ్యంలో, కొన్నిసార్లు తప్పవు. గెలిపోవటం వల్ల కూడా స్పోర్టివ్ చేస్తారు. మీరు చెప్పిన సూపర్ సిక్స్ దాని మీద డైవర్ట్ చేయడానికే ఈ రోజున రోజుకొక శీర్షిక కొత్త కొత్త అయితే ఇస్తున్నారు. తప్పకుండా బ్యాంక్ లోన్స్ వచ్చిన తర్వాత ఒక ఉన్నతమైన కర్మాగారాన్ని కార్యకర్తగాను నేను అడగట్లేదు. ఈ ప్రాంత బిడ్డగా అక్కడ తప్పకుండా ఒక కర్మాగారం నిర్మించాలి. నిర్మించడంతో ఆ ప్రాంతం ఇంకా బాగుపడుతుంది, ఎందుకంటే మాచవరం మండలం ఎనుకబడిన మండలం. అందుకే ఆ మండలానికి 5 కిలోమీటర్ల దూరంలోనే, కేవలం 5 కిలోమీటర్ల దూరంలో 500 కోట్లతో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చామంటే మా చిత్తశుద్ధి ఏందో మీకే తెలుస్తుంది. మీరు ఎటు ఈరోజు మాచవరం పోయారు పవన్ కళ్యాణ్ గారు, ఒక్క నిమిషం ఆ మెడికల్ కాలేజ్ దగ్గర ఆగుంటే మీకు తెలిసేది. కనీసం 30 పడకల హాస్పిటల్ లేని పల్నాడులో 600 పడకల హాస్పిటలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నిర్మించాం. దాన్ని ఆచరణలో ఎందుకు తేలేదో ముందు ముఖ్యమంత్రి గారిని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని తెలియజేయండి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.